హైదరాబాద్కు చెందిన ఓ యూట్యూబర్ తమిళనాడు రాజధాని చెన్నై రోడ్డుపై స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఆ తర్వాత కొందరి ఫిర్యాదులతో సీన్ రివర్స్ అయింది. అందరినీ అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపించారు. ఆ తర్వాత బెయిల్పై అతన్ని విడుదల చేసి సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన ఆ యువకుడితో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్కు చెందిన యూట్యూబర్ అలెక్స్ వినోయ్ అతని స్నేహితులు కలిసి చెన్నైలోని డీఎంకే కార్యాలయం ఎదురుగా ఉన్న తేనాంపేట్ రోడ్లో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఆ తర్వాత ఈ వీడియోలను యూట్యూబ్లో పెట్టారు. ఇది చూసిన కొందరు వీడియోలను షేర్ చేస్తూ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు అలెక్స్ బృందాన్ని అదుపులోకి తీసుకోగా అలెక్స్ పరారయ్యాడు. అనంతరం హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ పొందిన అనంతరం కోట్ల అలెక్స్ వినాయకు పోలీసులు సామాజిక బాధ్యత తెలిసొచ్చేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీనిలో భాగంగా అక్టోబర్ 3న తేనాంపేట సిగ్నల్ వద్ద రోడ్డు భద్రతా కరపత్రాలను పంచేలా చేశారు. అదేవిధంగా ప్రధాన సిగ్నల్ దగ్గర రోడ్డు భద్రతపై ఫ్లెక్కార్డ్స్ పట్టుకుని ప్రదర్శన చేయించారు.